వైసీపీలోకి బుచ్చయ్య చౌదరి చంద్రబాబు ఫోన్ చేసినా నో టీడీపీకి భారీ షాక్ తగిలింది పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకున్న సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చివరికి టీడీపీని వేడాలని నిర్ణయించారు బుచ్చయ్య పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారనే సమాచారం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు వచ్చే వారం తాను వస్తానని అన్ని విషయాలు మాట్లాడదామని అన్ని సర్దుకుంటాయని కూడా బుచ్చయ్యకు చంద్రబాబు హామీ ఇచ్చారు అయినప్పటికీ బుచ్చయ్య మాత్రం ఇరవై నాలుగు గంటల గ్యాప్లోనే తాను రాజీనామా చేసిస్తున్నట్లు తన అనుచరులకు తేల్చి చెప్పారు బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేయడానికి ఈ నెల ఇరవై ఐదవ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం తనకు పార్టీలో గుర్తింపు లేకుండా పోయినా అన్ని భరించి పార్టీ కోసం పనిచేస్తుంటే తనకంటే జూనియర్లు తన మీద పెత్తనం చేస్తున్నారంటూ చంద్రబాబుకు ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది తనకు గౌరవం ఇవ్వకపోయినా తన వద్దకు వచ్చిన వారితో ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారంటూ పార్టీలోని వైరు వర్గం పైన ఆయన నేరుగా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు తాను రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను ఆయన తన సన్నిహితులతో విశ్లేషించారు ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి తాను క్రమశిక్షణతో ఉన్నానని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది హైకమండ్ సీనియర్లను అవమానిస్తోందని బుచ్చయ్య ఆవేదనకు గురయ్యారు తన అలాంటి సీనియర్ నేత ఫోన్ను కూడా చంద్రబాబు లోకేష్ అటెండ్ చేయట్లేదని ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తికి కారణంగా చెప్తున్నారు తన అనుచరులతో బుచ్చయ్య ఆవేదన పంచుకున్న విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు ఫోన్ చేసి నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన బుచ్చయ్య రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో టీడీపీ సంక్షోభంలో ఉన్నప్పుడు బుచ్చయ్యయ్య చోదరి ఎన్టీఆర్ వెంటే నడిచారు అయితే చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి వచ్చాక సీనియర్ నేత అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు అధినేత తీరుపై అప్పట్లో బుచ్చయ్య చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బుచ్చయ్య చౌదరి ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకుని నిలిచి మరి బుచ్చయ్య విజయం సాధించారు అయితే బుచ్చయ్య చౌదరి పార్టీ అధినేత తీరుతో మనస్తాపానికి గురైన విషయం తెలుసుకున్న వైసీపీ ముఖ్యనేతలు ఆయనతో మంత్రాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం కొద్ది రోజుల క్రితం చంద్రబాబు పర్యటనలో కుప్పంతో పాటుగా మచిలీపట్నంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఆయనను పార్టీలోకి తీసుకురావాలనే నినాదాలు వినిపించాయి ఆ సమయంలో గోరంట్ల స్పందించారు జూనియర్ ఎన్టీఆర్ సేవలు ఇప్పుడు పార్టీకి అవసరం జూనియర్ ఎన్టీఆర్ రాకను ఎవరూ అడ్డుకోవాల్సిన అవసరం లేదని ఆయనకు ఆ బాధ్యత ఉందంటూ చౌదరి చెప్పుకొచ్చారు ఆ సమయంలో బుచ్చయ్య స్పందించిన తీరుపైన పార్టీలో చర్చ జరిగింది అధినాయకత్వం దీనిపై వ్యతిరేకంగా స్పందించినట్లు ప్రచారం జరిగింది నుంచి ఫోన్ చేసినా చంద్రబాబు స్పందన ఈ నేపథ్యంలోనే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ కృష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రి ఆయనతో రాయబారం నడిపినట్టుగా తెలుస్తోంది ఆయన వైసీపీలోకి తీసుకొచ్చేందుకు వారితో జరిగిన చర్చల్లో బుచ్చయ్య చౌదరి అంగీకరించారని విశ్వసనీయ సమాచారం ఈ నెల ఇరవై ఐదవ తేదీన బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని సమాచారం ఆ తర్వాత అధికారికంగా వైసీపీలో చేరతారని జిల్లాకు చెందిన వైసీపీ ద్వారా తెలుస్తోంది ఇదే సమయంలో తూర్పు గోదావరి జిల్లాకి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమి వీర్రాజు సైతం బుచ్చయ్య సౌదరితో మాట్లాడినట్లుగా తెలుస్తోంది గతంలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఒక రాజ్యసభ సభ్యుడు సైతం బుచ్చయ్యతో మాట్లాడి టీడీపీని వదిలితే బీజేపీలో చేరాలని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది స్థానికంగా టీడీపీ నేతలతో ఇబ్బంది పడిన బుచ్చయ్య బీజేపీలోకి వెళ్లే అవకాశాలు తక్కువని ఆయన వైసీపీ వైపే ఆసక్తిగా ఉన్నారంటూ జిల్లాలోని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది తనకు చంద్రబాబు పదవులు ఇవ్వకపోవడం సీనియర్ అయినా తగిన గుర్తింపు లేకపోవడం బుచ్చయ్య ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది కానీ బుచ్చయ్య సన్నిహితులు మాత్రం బుచ్చయ్య చౌదరి రాజీనామా నిర్ణయం నిజమేనని అయితే పార్టీ ముఖ్య నేతలు మాట్లాడుతుండటంతో ఆయన ఏమైనా నిర్ణయం మార్చుకుంటారా అనేది చూడాల్సి ఉందని అంటున్నారు అదే సమయంలో పార్టీ మారితే ఆయన వైసీపీలోనే చేరతారని మరికొందరు కరాఖండిగా చెబుతున్నారు దీంతో ఈ నెల ఇరవై ఐదవ తేదీన బుచ్చయ్య చౌదరి తన రాజీనామా భవిష్యత్ రాజకీయ అడుగులపైన ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారుతోంది